చాలా ఆశ్చర్యం వేసింది. నిడమనూరు గ్రామంలో గోగుల శ్రీనివాస్ మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి గుడిని నిర్మించి వారిని ప్రతిష్ఠించుకొని రోజు తలుచుకోవడం, కేసీఆర్ గారి గురించి నిరంతరం ప్రచారం చేయటం అనేది చాలా గొప్ప విషయం. వారితో మాట్లాడినప్పుడు నిజంగా రోమాలు నిక్కబొడిచినాయి. వారు చెప్తున్న మాటలు వింటున్నప్పుడు ఒక చరిత్రకారుడిని ఎప్పుడు కూడా భావితరాలు గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ పని చేపట్టాను. 10 గుంటల భూమిని నేను సొంతంగా నా డబ్బులతో నేను కొనుగోలు చేశాను. 2008 నుంచి నేను టిఆర్ఎస్ పార్టీలో పనిచేశాను. ఆ తర్వాత నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా నేను 2018లో కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఇచ్చి ముఖ్యమంత్రిగా వారు ఇంకా కూడా ఇంకో 25 ఏళ్ళు కొనసాగాలనే ఆలోచనతోని వారి యొక్క చేస్తున్న ప్రతి పని కూడా ప్రజలకు తెలియాలి, భవిష్యత్తు తరాలకు తెలియాలి, చరిత్రలో నిలిచిపోయే నాయకుడిని మరి మేము మా గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి మరి ఈ గుడిని నిర్మించినట్టుగా వారు చెప్పారు. 10 గుంటల భూమిని వారి సొంత ఖర్చులతో కొనుగోలు చేసి గుడిని నిర్మాణం చేసుకొని మరి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కేసీఆర్ గారి ఉద్యమకారుని యొక్క ప్రతిరూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. సో నిజంగా అంటే ఇలాంటి అభిమానులు కూడా ఉన్నప్పటికీ కూడా మరి వారికి విన్నంత వరకు శ్రీనివాస్ గారిని కూడా బాగా ఇబ్బంది పెట్టారు. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులను విన్నాం. వారు కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు, ఉద్యోగంలోంచి సస్పెండ్ చేయించి కుట్ర చేసి నన్ను ఉద్యోగంలోంచి సస్పెండ్ చేయించినా నేను భయపడలేదు, ప్రాణాలే పనంగా పెట్టిన నాయకుడు ముందు నా ఉద్యోగం ఎంత అని నేను వదిలేసినాను. మళ్ళీ ఇప్పుడు డిపార్ట్మెంట్ నన్ను పిలిచి మళ్ళీ నాకు ఉద్యోగం ఇచ్చారు, నేను జాబ్లో జాయిన్ అయ్యాను. ఈ గుడి గురించి ఎప్పుడు కూడా ఎక్కడ ప్రతి చోట ప్రచారం అవ్వాలి. మా కేసీఆర్ గారు ఇంకా 30 ఏళ్ళు ఆయనే ఈ ప్రభుత్వంలో ఆయనే ఉండాలి, ఈ ప్రజల్ని కాపాడాలి, ఈ ప్రజల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చే ఏకైక ఆలోచన సంకల్పం ఉన్న నాయకుడు కేసీఆర్ గారని వారి మాటల్లో తెలిసింది. మరి గగుల శ్రీనివాస్ గారిని అభినందిస్తూ మరి మీ అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు, భవిష్యత్తులో భావితరాలకు తప్పకుండా మీ స్ఫూర్తి చాలామందికి ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. సద్విమర్శలు చేసే వాళ్ళ గురించి ఏమైనా చెప్పొచ్చు, కానీ గుడ్డిగా విమర్శలు చేసే వాళ్ళ గురించి ఏమీ చెప్పలేము. ఎందుకంటే శ్రీనివాస్ని చూస్తే తెలిసిపోతుంది వారి అభిమానంతో గుడి కడితే, వారి సొంత డబ్బులతో గుడి కడితే తనేదో పెద్ద తప్పు చేసినట్టు, నేరం చేసినట్టు ఈరోజు వారి మీద కంప్లైంట్ ఇచ్చి వారిని సస్పెండ్ చేయించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ భవిష్యత్ తరాలకు కూడా ఈ చరిత్ర కూడా తెలియాలి. కేసీఆర్ గారికి గుడి కడితే గుడి కట్టినందుకు కూడా వారిని ఇబ్బంది పెట్టిన విషయం కూడా చరిత్రలో నిలిచి తెలియాలి, భవిష్యత్ తరాలకు తెలియాలి. ఇలాంటి గడ్డుక పరిస్థితులను కూడా దాటుకొని ఈరోజు కేసీఆర్ గారి అభిమానులు మరి ఏదేమైనా సరే మాకు సారు కేసీఆరే అన్నట్టుగా ఈరోజు ఉన్నారు. ప్రజలందరూ కూడా మా తండ్రి, మా పెద్ద కొడుకు, మా అన్న అని వారిని ప్రతి కుటుంబంలో కూడా ఒక బంధుత్వంతో పిలుచుకునే పరిస్థితి ఈరోజు దేశంలో ఎక్కడైనా ఒక నాయకుడికి ఉంది అంటే అది కేసీఆర్ గారికి ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ లిప్సిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, నేను ఆర్జే కాజల్. సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది కాకతీయ టీవీలో. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా మీరు నొక్కితే మీకు ఇన్స్టెంట్గా అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి డూ సబ్స్క్రైబ్.